ఫిబ్రవరి 9న వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్ ఆధ్వర్యంలో సరస్వతి పూజ నిర్వహిస్తున్నామని వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్ అధ్యక్షుడు ఎం సత్యనారాయణమూర్తి, ప్రాజెక్టు చైర్మన్ సువరణ్ కుమార్ అన్నారు. విశాఖ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు విజయాలు చేకూరాలని సరస్వతి పూజ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీపీఠం పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. విశాఖ మహిళా కాలేజ్ ఎంవీపీ కాలనీలో ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు సరస్వతి పూజ నిర్వహిస్తామన్నారు. సరస్వతి పూజలో పాల్గొనే విద్యార్థులు 500 రూపాయల రుసుము చెల్లించాలని తెలిపారు. విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ కపుల్స్ వాసవి కప్ క్లబ్ గ్రేటర్ విశాఖ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పూజ చేయబోతున్నామండి. ఈ పూజకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 600 స్టూడెంట్స్ అండి. 600 స్టూడెంట్స్ అండ్ ఒక 150 స్టూడెంట్స్ ఒక పరిపూర్ణానంద స్వామి అడాప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా విజిట్ చేస్తున్నారు. అరౌండ్ 1000+ పార్టిసిపెంట్స్ ఉంటారండి ఈ పూజకి. 1000 మంది పైగా వస్తున్నారు. సో ఆ రోజు మంచి రోజు, సరస్వతీదేవికి మంచి ఇష్టమైన రోజు. ఆ రోజు హోమం చేయిస్తే మంచిదని, విద్యార్థులు అందరికీ మంచిదని ఉద్దేశంతో మేము ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఫిబ్రవరి 9వ తారీఖున సరస్వతి పూజ మన పిల్లలు మేధస్సు పెంచడానికి, పిల్లలు భవిష్యత్తుకి వాళ్ళకు ఉపయోగించడానికి వాళ్ళ కోసం అని ఒక సరస్వతి పూజ మేధో దక్షిణామూర్తి హోమం వైజాగ్లో ఫస్ట్ టైం అండి. ఇది ఏంటంటే శ్యామలానంద స్వామి గారు ఈ పూజ చేయిస్తారు. దీనికోసం పరిపూర్ణానంద స్వామి గారు హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లల్ని అందరినీ అడ్రస్ చేస్తారు. ఆశీర్వాదం ఇచ్చి అడ్రస్ చేస్తారు. హోమ సామాగ్రి అంతా మనం వేస్తున్నామండి. పిల్లలకి పుస్తకం, పెన్ను, కుంకుమ బాసర్ నుంచి, యంత్రం అండ్ కుంకుమ కూడా బాసర్ నుంచి తీసుకొచ్చామండి. అది పిల్లలందరికీ ఇస్తాము. ఇది బేసికల్గా 7 గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. ఫిబ్రవరి 9వ తారీఖున 7 గంటలకి ప్రోగ్రామ్ షార్ప్గా పిల్లల హోమం స్టార్ట్ అవుతుంది. ఫాలోడ్ బై పరిపూర్ణానంద స్వామి ప్రవచనం ఉంటుందండి పిల్లలకి. పిల్లలకి ప్రసాదం అని అది మాఘశుద్ధ పౌర్ణమి అండి. ఆ రోజు ఫిబ్రవరి 9వ తారీఖుని మాఘశుద్ధ పౌర్ణమి. సో మీ అందరి కార్పొరేషన్ మాకు కావాలి.